32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ద్విచక్ర వాహనం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖాపరమైన అధికారులు ప్రజల క్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరాడి సంగారెడ్డి, జిల్లా రోడ్డు రవాణా అదనపు కమిషనర్ శివలింగం, డిఎస్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భద్రత యొక్క రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ భద్రతా సూచనలు ఏమిటి అన్ని కూడా పాటించాల్సిందిగా అందరికీ నిర్దేశిస్తున్నాం. సంవత్సరము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు జనవరిలో జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో విధంగా ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వ యంత్రాంగంది బాధ్యత ఉంది. మరియు వెహికల్స్ నడిపే డ్రైవర్లది కూడా బాధ్యత ఉంది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా రోజు సంవత్సరానికి పెరిగిపోతుంది. వాహనాలు విపరీతంగా పెరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అవి తగ్గించడం కొరకు సరే ప్రభుత్వం యంత్రాంగం తరఫున పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎన్నో డిపార్ట్మెంట్లు, R&D ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఇట్లా తప్పకుండా మేమంతా కలిసి కూర్చొని ఆలోచించి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నావో అవన్నీ ఐడెంటిఫై చేయడము, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకొని అక్కడ ప్రమాదాలు జరగకుండా చూడడం, ఇవన్నీ మేము చేస్తాం తప్పకుండా.